రాత్రి బండి సంజయ్ జాగరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు మానకొండూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. స్టేషన్ లోను దీక్ష కొనసాగించడంతో అక్కడి నుంచి సంజయ్ను మరో చోటుకు తరలించారు. తొలుత కరీంనగర్ పీటీసీ గ్రౌండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సంజయ్ను ఎక్కడికి తీసుకువెళ్లారో స్పష్టత ఇవ్వలేదు. బండి సంజయ్ను హైదరాబాద్ తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కార్యకర్తలను స్టేషన్ నుంచి విడుదల చేశారు. అయితే బండి సంజయ్ నుంచి ఫోన్ లాక్కున్నట్లు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రాత్రి బండి సంజయ్ జాగరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు మానకొండూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. స్టేషన్ లోను దీక్ష కొనసాగించడంతో అక్కడి నుంచి సంజయ్ను మరో చోటుకు తరలించారు. తొలుత కరీంనగర్ పీటీసీ గ్రౌండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సంజయ్ను ఎక్కడికి తీసుకువెళ్లారో స్పష్టత ఇవ్వలేదు. బండి సంజయ్ను హైదరాబాద్ తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కార్యకర్తలను స్టేషన్ నుంచి విడుదల చేశారు. అయితే బండి సంజయ్ నుంచి ఫోన్ లాక్కున్నట్లు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ లైవ్ గా అందిస్తారు. రవికిరణ్, నిన్న జరిగిన పరిణామాలన్నీ మీరు చూస్తా ఉన్నారు. దీనిపై మంత్రి గంగుల కమలాకర్ కూడా స్పందించారు. ప్రస్తుతం ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ ఉన్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ క్రాంతి. కరీంనగర్ జిల్లాలో నిన్నటి నుంచి కూడా కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. బండి సంజయ్ చేపట్టినటువంటి జాగరణ దీక్ష ఏదైతే ఉందో దాన్ని భగ్నం చేయడంతో పాటు బండి సంజయ్ని మానకొండూరు పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ తర్వాత ఈరోజు ఉదయమే కరీంనగర్లో ఉన్నటువంటి పీటీసీ గ్రౌండ్కి కూడా తరలించడం జరిగింది. కేవలం ఆయన ఒక్కడనే తీసుకెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు, ఎవరూ ఉండనివ్వలేదు. కేవలం ఆయన ఒక్కడనే పీటీసీ గ్రౌండ్కి తరలించారు. దీని తర్వాత ఆయనపై ఆయన కోర్టుకు తీసుకెళ్తారా లేదా హైదరాబాద్ తరలిస్తారా అన్న దానిపై కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు పోలీసులు. ప్రస్తుతం అయితే పీటీసీ గ్రౌండ్ ఏదైతే ఉందో గ్రౌండ్ దగ్గరకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు చేరుకుంటున్న పరిస్థితుంది. నిన్న అర్ధరాత్రి హైడ్రామా మధ్య ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఆయన ఏమీ ముట్టుకోకుండా అదే దీక్ష కొనసాగిస్తామంటూ ఆయన దీక్ష కూర్చోవడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 6:30 గంటల సమయంలో ఇక్కడికి తీసుకొచ్చి పీటీసీ గ్రౌండ్లో ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి, ఇంకా టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితుంది. ప్రస్తుతం ఇక్కడికే పెద్ద ఎత్తున బీజేపీ నాయకులందరూ కూడా చేరుకుంటున్నారు. బీజేపీకి సంబంధించి రాష్ట్ర నాయకులు కొల్లు మాధవి గారు కూడా ఇక్కడికి వచ్చారు. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు దీనంతా? ఇప్పుడు ప్రజల కోసం చేస్తున్న ఒక ఏదైతే ఒక దీక్ష ఉందో, అంటే జాగరణ దీక్ష ఏదైతే సంజయ్ గారు చేపట్టారో, నిజంగానే ఇవాళ పోలీసులు దాన్ని ఏ రకంగా భగ్నం చేశారనేది కనుక మనం చూస్తే, ఇది కావాలని ఏదో డైరెక్షన్స్ వస్తే చేసినట్టుగా ఉంది. మరి ఇదే డైరెక్షన్స్ నిన్న నల్గొండలో కేటీఆర్ గారు అక్కడ ఒక సభ పెట్టినప్పుడు, బహిరంగ సభ పెట్టినప్పుడు కానీ, లేకపోతే 3000 బైకులతో ర్యాలీ చేసినప్పుడు కానీ, మరి ఎందుకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయలేదు, లేకపోతే ఎందుకు ఆయనపైన కేసులు పెట్టలేదు నాకు తెలియదు. అంటే టీఆర్ఎస్ సభలకి కరోనా రాదు. బీజేపీ ప్రజల తరపున ప్రజల కోసం ఏదన్నా దీక్ష చేపట్టినా, ఏదన్నా చేస్తే మాత్రం కరోనా వస్తుంది. కరోనాకి ఈ డిఫరెన్స్ తెలుస్తుంది అన్న సంగతి నాకు తెలీదు. మరి తెలంగాణ పోలీసులకి ఏమైనా తెలిసేమో. అందుకనే నిన్న సంజయ్ గారి దీక్ష భగ్నం చేసి, ఏ రకంగా ఒక ఎంపీని ఎంపీ కార్యాలయంలో కూర్చుని ఉంటే గ్రిల్లులు గ్యాస్ కట్టర్లతో కట్ చేసి తలుపులు బద్దలు కొట్టి టెర్రస్లను కూడా ఆ రకంగా ఎక్కడ కూడా తీసుకెళ్ళుంటారు నాకు తెలిసి తెలంగాణలో. కానీ ఇవాళ బండి సంజయ్ గారు ఒక పార్లమెంట్ సభ్యులు, ఆయన ఆఫీస్లో, ఆయన పార్లమెంటు స్థానంలోనే ఆయన ఆఫీస్కి వచ్చి ఈ రకంగా తీసుకెళ్ళటమే కాకుండా రాత్రి అక్కడ తీసుకెళ్ళి పెట్టారు. పొద్దున్న దాకా ఆయన ఒక చుక్క మంచినీళ్ళు కూడా తాగకుండా ఆయన ఆ దీక్ష కంటిన్యూ చేసి ఇప్పుడు సడన్గా పొద్దున్న అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి అడిగితే అసలు సంజయ్ గారిని ఇక్కడికి తీసుకురాలేదని చెప్పారు. మరి సంజయ్ గారిని తీసుకురాకపోతే ఎందుకు మీరందరూ ఇక్కడ ఉన్నారు అని అడిగితే, మీరు కావాలంటే గమనించండి, మీ కెమెరాస్ కూడా ఫోకస్ చేయండి, వాళ్ళకి నేమ్ ప్లేట్స్ కూడా లేవు. అంటే పోలీసులే కిడ్నాప్ చేస్తున్నారా మా రాష్ట్ర అధ్యక్షుల్ని, లేకపోతే ఎంపీని అనేది కూడా మేము ఆలోచించే భయం మాకు పట్టుకుంది. ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్జ్ లేవు. బ్యాడ్జ్లు ఉంటే సరే ఎవరు తీసుకెళ్లారు. ఇప్పటికైతే ఇంకా బండి సంజయ్ పీటీసీ గ్రౌండ్లోనే ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు ఇక్కడికి చేరుకుంటున్నారు. క్రాంతి. ఓకే రవికిరణ్.